హాయ్ వ్యూయర్స్, మన తెలుగు సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో కావచ్చు, యాంకర్లో అన్నప్పుడు సుమ, అనసూయ, రష్మి అండ్ మరికొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఇందులో ఎవరికి లేనటువంటి క్రేజ్ యాంకర్ రష్మికి ఉంది. ఆ క్రేజ్ కూడా ఎటువంటిది, అంతా కూడా తమ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటారు. కారణం, ఆ అమ్మాయికి తెలుగు సరిగా వచ్చి రాకపోవటమో లేదంటే వేరేది కాదు, రియాలిటీ మాట్లాడుతుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, కష్టం అంటే ఏంటో నవ్వుతూనే చెప్పగలుగుతుంది. కన్నీరు కనుక వస్తే ఆపుకోకుండా ఆ కన్నీటి నుంచి వచ్చే ఆ బాధ ఏంటో అందరికీ అర్థమయ్యేలాగా చెప్తుంది. తాజాగా ఓంకార్ నిర్వహిస్తున్నటువంటి ఆ సిక్స్త్ సెన్స్తో సెవెంత్ సెన్స్ సమేత షో ఉంది. అందులో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అవేళ అన్నిటి సరదాగా నవ్వుతూ చెప్పినటువంటి ఈ అమ్మాయి ఒకసారి తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చేసరికి కన్నీటి పర్యంతమైంది. ఎందుకంటే ఈ సమాజంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క సరైన ప్రేమ పొందలేక బాధపడుతున్నారు. చూసారా, వారందరి బాధని తాను వ్యక్తం చేసింది. ఎందుకంటే అదే బాధ తాను కూడా పడుతుంది కాబట్టి. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయినా సరే జీవితాంతం కలిసి అడుగులు వేయగలం అనుకుంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే వద్దండి అని చెప్తా. ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు, కొన్నాళ్ళకి పిల్లలు పడతారు, ఆ తర్వాత మీరు విడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? నిజమైనటువంటి ఆస్తి మన పిల్లలకి ఇచ్చేది మంచి గుణగణాలు, మంచి చదువు అండ్ తల్లిదండ్రుల యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఈ నిజమైన ఆస్తులకు దూరం అవుతున్న వాళ్ళు ఎంతోమంది అండి. పాపం ఈ అమ్మాయి రష్మి కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంది. బట్ ఈరోజు తానే జీవితం అంటే ఏంటో 10 మందికి చెప్పగలుగుతూ ఉంది. అటువంటి హర్డిల్స్ ఓవర్కమ్ చేస్తాను వచ్చింది. ఈమె తండ్రి ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, వీళ్ళ అమ్మ ఒరిస్సా వర్హంపూర్ చెందినటువంటి పర్సన్. అయితే పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత కొన్నాళ్ళకి రష్మి పుట్టిన తర్వాత విడిపోయారు. ఇక అప్పటి నుంచి రష్మి వాళ్ళ తాత అండ్ అమ్మమ్మ వాళ్ళ వైజాగ్లో ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటూ ఉంది. సో రకంగా ఇప్పుడు సింగిల్ మదర్తో తను ట్రావెల్ చేస్తూ ఉంది. అప్పుడప్పుడే తాను ఒక ఏజ్కి వస్తూ ఉంది, టీనేజ్ దాటి కష్టపడి ఎదగాలనుకుంది, ఇండస్ట్రీకి వచ్చింది, స్టార్టింగ్లో ఎన్నో కష్టాలు పడింది, ఎట్టకేలకు ఈ స్మాల్ స్క్రీన్లో జబర్దస్త్ షో ద్వారా నిలదొక్కోగలిగింది. ఆ తర్వాత ఇంకా మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి, సినిమాలో కూడా బ్రహ్మాండంగా ఆఫర్స్తో దూసుకెళ్తూ ఉంది. కానీ సమయం వచ్చిన ప్రతిసారి నాకు రష్మిలో నచ్చేది అదే, డబ్బు విలువ చెప్తుంది. అందరిలాగా ముందు ఒక మాట ఇంకో మాట అలా ఉండదు. ఎస్, నాకు డబ్బే ముఖ్యం, అందుకే నాకు ఏ లీడ్ రోల్ ఇచ్చినా లేదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో ఎంతవరకు ఉంది ఏంటి నా పెర్ఫార్మెన్స్ అనేది నేను చెక్ చేసుకుంటే ఓకే అని కూడా చేసేస్తా, డబ్బులు ఇస్తారు కదా అని చెప్పేసి ఓపెన్గానే చెప్పింది. అలా ఓపెన్గా ఒక అమ్మాయి చెప్పగలిగిందంటే జీవితం అంటే తనకు తెలుసు కాబట్టి చెప్పగలిగింది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటిది, రష్మి బాధ ఏదైతే ఉందో నేను గతంలో చాలామంది చూసి అదే బాధను ఎక్స్ప్రెస్ చేశాను. ఏంటి ఆ బాధ అన్నప్పుడు సింపుల్, మరలా చెప్తున్నా, మీరు ఎలా సరే ఎలాగైనా సరే రిలేషన్లో ఉండొచ్చు కాక, మీరు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారా, పెళ్లి చేసుకుని ఉంటారా, ఇంకేదైనా రిలేషన్లో ఉంటారా, ఉండండి, అది మీ ఇష్టం, మీ వరకు సొంతం. బట్ పిల్లలు ఎవరు ఏ తల్లిదండ్రులు పుట్టాలి ఏంటనేది వాళ్ళకి తెలియదు కదా, దేవుడు రాజేయడం పుట్టారు ఇంకంతే. వాళ్ళు బాగోగులు మీరు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి, వారు పట్టించుకోవాలి. అలా కాదులే, పుట్టారులే మానవ కాబట్టి ఇంకెవరికైనా ఎవరు వాళ్ళకి పుడతారు కదా, వాళ్ళు ఎదుగుతారులే, నాలుగు బుసలో నీరు పోయడని చెప్పి దేవుడి మీద వదిలేయద్దు. అది మెయిన్ చెప్తుంది నేను. సో కన్క్లూజన్, మీరు ఏ రిలేషన్లో అయినా ఉండొచ్చు కాక, పిల్లలంటూ మీకు కావాలి అని చెప్పి మీరు డిసైడ్ అయితే లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉండేలాగా, ఇన్ కేస్ అనుకోకుండా ఎక్కడైనా ఎడబాటు కనుక వస్తే పిల్లలకి ఏ రోజు మీ ఇద్దరి ప్రేమ అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ దూరం కాకుండా చూడండి. ఇంకా అంతకుమించి ఏం అవసరం లేదు.